హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి ఎస్ త్రీ సర్వీస్ గురించి మనం మాట్లాడుకున్నాం అసలు నార్మల్ గా ఎస్ త్రీ సర్వీస్ అంటే ఏంటి ఎస్ త్రీ అనేది ఏడబ్ల్యూఎస్ లో స్టోరేజ్ కి సంబంధించిన సర్వీసెస్ లో ఒక సర్వీస్ అసలు ఎస్ త్రీ అంటే అసలు నేమ్ అంటే ఏంటనే చూద్దాం సో బేసికలీ ఎస్ త్రీ అనేది ఎట్లా వచ్చింది అని అంటే ఎస్ సో ఇట్లా మూడు ఎస్ కలిపి ఈ టెర్మనాలజీని వాళ్ళు ఏమని పిలిచారంటే సో ఎస్ త్రీ అని పిలిచారు అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్ సో బేసికల్లీ ఎస్ త్రీ అంటే ఏంటంటే ఒక స్టోరేజ్ సర్వీస్ ని మనం ఎంత సింపుల్ గా యూజ్ చేసుకుంటాం అనే దాన్ని మనం వీళ్ళు ఎస్ త్రీ అని పిలుస్తున్నారు సో ఏడబ్ల్యూఎస్లో మనకి లో మనకి చూస్తే హండ్రెడ్ ప్లస్ సర్వీసెస్ అనే ఉన్నాయి కానీ ఏడబ్ల్యూఎస్లో లో రిలీజ్ అయినటువంటి సెకండ్ సర్వీస్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీ సో ఏడబ్ల్యూఎస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనంటే సో అది ఎక్కువ లోకల్ ఏరియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది అనంటే టూ థౌజండ్ ఫోర్లో లో స్టార్ట్ అయింది అది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎస్క్యూఎస్ అనే ఒక సర్వీస్ తో స్టార్ట్ అయింది ఎస్క్యూఎస్ అంటే ఏంటంటే సింపుల్ క్యూ సర్వీస్ సేమ్ అట్లనే ఎస్క్యూ అనేది టూ థౌజండ్ ఫోర్లో లో రిలీజ్ అయింది అదే ఫస్ట్ సర్వీస్ ఏడబ్ల్యూఎస్లో లో తర్వాత ఎస్ త్రీ అనేది సెకండ్ సర్వీస్ ఎస్ త్రీ ఎప్పుడు రిలీజ్ అయింది అని అంటే ఎస్క్యూఎస్ రిలీజ్ అయిన టూ ఇయర్స్ తర్వాత అంటే టూ థౌజండ్ సిక్స్లో లో ఎడబ్ల్యూఎస్ ఎస్ త్రీ అనేది రిలీజ్ చేశారు అసలు ఈ ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీ సర్వీస్ అనేది దేనికి యూజ్ చేస్తారనే చూద్దాం సో దానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సో మనకు ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ లో కానీ ల్యాప్టాప్స్ లో కానీ సో వేరే ఏ ఎలక్ట్రానిక్ డివైసెస్ లో కానీ స్టోరేజ్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జాస్ట్ అయిపోతున్నప్పుడు ఏం చేస్తాం స్టోరేజ్ ఫిల్ అయిపోతుంది మన దగ్గర సిక్స్టీన్ జీబీ ఆ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది లేకపోతే థర్టీ టూ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది సో ఆటోమేటిక్గా ఆ సిక్స్టీ ఫోర్ జీబీ కూడా ఫిల్ అయిపోతున్నప్పుడు ఏం చేస్తాం మనం స్టోరేజ్ ఫుల్ అని ఒక నోటిఫికేషన్ మన మొబైల్ అయితే చూపిస్తుంది మనం ఏం చేస్తాం అప్పుడు ఇమీడియట్గా ఓల్డ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఓల్డ్ ఫొటోస్ని లేకపోతే ఓల్డ్ వీడియోస్ని అన్యూజ్డ్ అప్లికేషన్స్ ని లేకపోతే ఎక్స్ట్రా క్యాషి మెమొరీలో ఏదైతే డేటా ఉంటుందో దాన్ని మనం డిలీట్ చేస్తాం సో ఎక్కువ మంది ఇట్లా డిలీట్ చేస్తారు కానీ కొంతమంది ఏం చేస్తారు డేటా అనేది బ్యాకప్ తీసుకుంటారు సో ఆ బ్యాకప్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారు ఒక ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్ అనేది తీసుకుంటారు ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైసెస్ అంటే ఏమేమి ఉంటాయి మెమరీ కార్డ్స్ ఉంటాయి లేకపోతే పెన్ డ్రైవ్స్ ఉంటాయి హార్డ్ డిస్క్స్ ఉంటాయి సో ఇట్లా డిఫరెంట్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైసెస్లోకి వాళ్ళకి అవైలబుల్గా ఉన్న దాంట్లో ఈ పాత ఫొటోస్ని పాత వీడియోస్ అన్నింటినీ కూడా బ్యాకప్ తీసుకుని పెట్టుకుని ఆ తర్వాత మొబైల్ ఫోన్లో నుంచి డిలీట్ చేస్తారు దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే అవి ఒక మెమరీస్ సో ఓల్డ్ ఫొటోస్ కానీ లేకపోతే ఒక త్రో బ్యాక్ లాగా త్రో బ్యాక్ వీడియోస్ లాగా సో అవన్నీ కూడా వాళ్ళకి యూజ్ అవుతాయి సో ఏడబ్ల్యూఎస్ఎస్ త్రీ కూడా అదే విధంగా మనకు పనిచేస్తుంది సో నార్మల్ గా మనకి ఎక్స్టర్నల్ డివైజెస్ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ డివైజెస్లో లో మనం స్టోర్ చేసుకుంటాం అదే ఎక్స్టర్నల్ డివైజెస్ లేవనుకోండి మీరు ఇట్లా ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీ లాగా కానీ లేకపోతే గూగుల్ డ్రైవ్ లా కానీ మీరు ఇటువంటి క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ని మీరు యూస్ చేసుకోవచ్చు గూగుల్ డ్రైవ్ మనకి ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఏడబుఎస్ ఎస్ త్రీ కూడా మనకి అదే విధంగా పనిచేస్తుంది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మనము గూగుల్ ఫొటోస్ అనేది మన ఫోన్లో కనుక కాన్ఫిగర్ చేస్తే అంటే అకౌంట్ అనేది లాగిన్ అయ్యి అన్ని పర్మిషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తా పర్టిక్యులర్ అప్లికేషన్ కానీ వీడియో కానీ ఆటోమేటిక్గా బ్యాకప్ అనేది ఎక్కడికి క్లౌడ్ ఫోటోస్లోకి అంటే మనకి ఫొటోస్ అనే అప్లికేషన్ ద్వారా గూగుల్ క్లౌడ్లోకి లోకి వెళ్ళిపోతుంది సో అట్లా గూగుల్ క్లౌడ్లో లో స్టోర్ అవడం వల్ల యూజ్ ఏంటి మీరు మీ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మీ ఫోన్ లో నుంచి డిలీట్ చేసినా సరే మీరు ఆ పర్టికులర్ క్లౌడ్ అకౌంట్ లాగిన్ అయినప్పుడు అవి డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ అవి చూడడానికి కానీ మీకు యూజ్ అవుతుంది సో అంటే మీ ఫోన్ లో మీ స్టోరేజ్ ని వేస్ట్ చేసుకోకుండా కన్స్యూమ్ చేయకుండా మీరు అవి ఎక్కడో క్లౌడ్ లో స్టోర్ చేయొచ్చు అయితే గూగుల్ ఫోటోస్ అనేది మనకు చార్జ్ ఛార్జ్ పడుతుందా ఛార్జ్ అనేది పడదు ఎందుకనంటే వాడు ఫిఫ్టీన్ జీబీ అనే ఫ్రీ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఒకవేళ కనుక మీరు ఫిఫ్టీన్ జీబీ అనే ఫ్రీ లిమిట్ కనుక దాటారనుకోండి ఫిఫ్టీన్ జీబీ కంటే ఎక్కువ స్టోరేజ్ కనుక మీరు యూజ్ చేస్తే అప్పుడు మీకు గూగుల్ ఫొటోస్ కూడా ఛార్జ్ చేస్తుంది సో ఒకసారి ఇది మీ ఫోన్లో అర్జెంట్ గా కూడా మీరు చెక్ చేయండి ఈ విషయాన్ని సరే అయితే మనకి ఏ ఎస్ త్రీ అనేది టూ థౌజండ్ సిక్స్ సేమ్ ఇదే రోజున మార్చ్ ఫోర్టీన్ టూ థౌజండ్ సిక్స్లో ఏడబ్ల్యూస్ ఎస్ త్రీ అనేది రిలీజ్ అయింది సో ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీ అనేది రిలీజ్ అయిన తర్వాత చాలా చాలా పాపులర్ సర్వీస్ కింద మారింది సో ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీ రిలీజ్ చేసేసరికి మనకి అప్పటికి ఏ విధమైన క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ కూడా లేదు ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీనే ఫస్ట్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ అది కూడా సింపుల్ స్టోరేజ్ సర్వీస్ జస్ట్ అప్లోడ్ చేసుకోని డౌన్లోడ్ చేసుకోవడం అందుకంటే వేరే దాని గురించి తెలియాల్సిన అవసరం కూడా లేదు సో టూ థౌజండ్ సిక్స్ అంటే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది అప్పట్లో మనకి ఒక వన్ ఎంబీ లేకపోతే టూ మెమరీ కార్డ్స్ తీసుకోవాలంటేనే చాలా కాస్ట్ ఉండేది అప్పట్లో మనకు ఎంత ఫోన్ మెమరీ కూడా ఎంత వచ్చేది ఇప్పుడంటే మనకి సిక్స్టీ ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ లేకపోతే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అంత స్టోరేజ్ వస్తుంది కానీ అప్పట్లో మనకి ఎంత స్టోరేజ్ ఇచ్చేవాళ్ళు అంటే ఫోర్ జీబీ ఎయిట్ జీబీ సిక్స్టీన్ జీబీ థర్టీ టూ జీబీ అంటేనే చాలా చాలా కాస్ట్ ఉండేది కానీ అటువంటి టైమ్స్లో ఏడబ్ల్యూస్ ఎస్ త్రీ అని తీసుకొచ్చినప్పుడు సో దానికి చాలా పాపులర్ సర్వీస్ కింద ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీ అనేది అయింది ఎందువలన అంటే దానికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అండ్ దానికి ఉన్నటువంటి బెనిఫిట్స్ వల్ల ఆ విధంగా మారింది సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఏదైనా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఉన్నప్పుడు మెమరీ కార్డులకు మనం స్టోర్ చేసుకుంటాం అనుకున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర థర్టీ టూ జీబీ మెమరీ కార్డ్ అనేది ఉంది సో ఈ మెమరీ కార్డు కానీ పెన్ డ్రైవ్ లో కానీ నేను ఆల్రెడీ థర్టీ జూ థర్టీ టూ జీబీ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా నేను ఇందులో స్టోర్ చేసేసాను మరి ఇందులో స్టోర్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ పెన్ డ్రైవ్ అనేది ఫిల్ అయిపోతుంది ఫిల్ అయిన తర్వాత నేను స్టోర్ చేయగలను స్టోర్ చేయలేను సో అదే క్లౌడ్లో అనుకుంటే మనకి S3 త్రీలో చూసుకుంటే మనకి అట్లా స్టోరేజ్ లిమిట్ అంటూ ఏమీ కూడా ఉండదు మీరు వన్ ఎంబీ ఫైల్ నుంచి లేకపోతే జీరో పాయింట్ జీరో 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 వన్ బైట్స్ నుంచి అంటే అంత చిన్న డేటా నుంచి ఈవెన్ జీరో బైట్స్ ఫైల్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు సో అంత చిన్న ఫైల్ నుంచి మీరు పెటా బైట్స్ ఆఫ్ స్టోరేజ్ వరకు అంటే తెలుసు కదా మెగా బైట్స్ అంటే ఎంబీ గిగా బైట్స్ జీబీ టీబీ పీబీ ఎగ్జాబైట్స్ పెటాబైట్స్ ఎగ్జా సో అంత స్టోరేజ్ వరకు కూడా మీరు ఈ ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీలో డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం సో ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీలో ఎంత స్టోరేజ్ అయితే మీరు స్టోర్ చేసుకుంటారో ఎంత డేటా అయితే మీరు స్టోర్ చేస్తారో అంత డేటాకు మాత్రం మీకు ఛార్జెస్ అనేది పడుతుంది సో ఇది ఫస్ట్ విషయం సో అదే సెకండ్ విషయం కనుక మనం మెమరీ కార్డు గురించి మాట్లాడుకోవాలి అని అంటే మెమరీ కార్డు మీకు డేటా అనేది సింగిల్ కాపీ ఉంటుంది సింగిల్ కాపీ ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఈ పెన్ డ్రైవ్ అనేది పోయింది అనుకోండి ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా అందులో ఉన్న డేటా అంతా కూడా లాస్ అయిపోతుంది పెన్ డ్రైవ్ పోవచ్చు లేకపోతే పెన్ డ్రైవ్ కరప్ట్ అయిపోవచ్చు లేకపోతే పెన్ డ్రైవ్లో వైరస్ ఉంది డేటా అంతా కూడా పాడైపోవచ్చు సో ఇటువంటి జరిగినప్పుడు సింగిల్ కాపీ ఉంది కాబట్టి డేటా అనేది లాస్ అవుతుంది అదే క్లౌడ్లో చూసుకుంటే మీరు ఏడబ్ల్యూఎస్ఎస్ త్రీలో ఎటువంటి ఒక చిన్న ఫైల్ స్టోర్ చేసినా పెద్ద ఫైల్ స్టోర్ చేసినా వీడియో స్టోర్ చేసినా ఫొటోస్ స్టోర్ చేసినా ఏ విధమైన ఫైల్ స్టోర్ చేసినా కూడా త్రీ కాపీస్ అనేది ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది అంటే ఒకవేళ ఏదైనా సాఫ్ట్వేర్ ప్రాబ్లంతో కానీ హార్డ్వేర్ ప్రాబ్లంతో కానీ ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్లో ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్గా ఈ త్రీ కాపీస్ లో నుంచి వేరొక కాపీలో నుంచి పాడైన కాపీ కరప్ట్ అయిన కాపీలోకి ఆటోమేటిక్గా డేటా అనేది కాపీ చేస్తుంది సో మళ్ళీ త్రీ కాపీస్ లోకి డేటా అనేది అవైలబుల్ అవుతుంది ఒకవేళ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చి త్రీ కాపీస్ లో ఒక కాపీ డేటా అనేది కరప్ట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా సెకండ్ థర్డ్ కాపీ నుంచి మళ్ళీ ఫస్ట్ కాపీకి రీ కాపీస్ జరుగుతుంది సో ఈ విధంగా త్రీ కాపీస్ అనేది ఎప్పుడు కూడా ఏడబ్ల్యూస్ ఎస్ త్రీ అనేది మీ గురించి మెయింటైన్ చేస్తుంది సో దీనిని ఏమంటామంటే అంటే అవైలబిలిటీ అంటాం సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంతవరకైనా స్టోర్ చేసుకోవడానికి మనకి దీంట్లో పాసిబిలిటీ ఉంటుంది సో దానిని ఏమంటామంటే స్కేలబిలిటీ అంటాం అట్లానే మనం అప్లోడ్ చేసిన ప్రతి ఆబ్జెక్ట్ ప్రతి ఫైలు కూడా త్రీ కాపీస్ అనేది ఎడబ్ల్యూస్ ఎస్ త్రీలో మెయింటైన్ చేయబడుతుంది సో దీనిని ఏమంటారండి అవైలబిలిటీ అంటే త్రీ కాపీస్లో ఏ కాపీ పోయినా కూడా ఆటోమేటిక్గా డేటా అనేది వేరే కాపీ నుంచి అవైలబుల్ చేస్తుంది సో దీనిని హై అవైలబిలిటీ అంటారు సో ఇదే మనకి పెన్ డ్రైవ్ అనేది ఇటువంటి హై అవైలబిలిటీ కానీ ఇటువంటి స్కేలబిలిటీని కానీ అది ప్రొవైడ్ చేయలేదు ఇంకా సెకండ్ విషయం ఏంటంటే పెన్ డ్రైవ్లో డేటా అనేది మనకి ఈ పర్టికులర్ పెన్ డ్రైవ్ కానీ ఈ పర్టికులర్ స్టోరేజ్ హార్డ్ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ కానీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ డేటా అనేది యాక్సెస్ చేసుకోగలం అదే మీరు ఎస్ త్రీలో స్టోర్ చేస్తే డేటా అనేది మీకు ఇంటర్నెట్ ఒక్కటి ఉండాలి కానీ మీరు డేటా అనేది ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు అంటే ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ అనేది ఎస్ త్రీకి ఉంది ఇకపోతే ఫోర్త్ వన్ ఏంటి అని అంటే మీరు ఈ పెన్ డ్రైవ్ తీసుకునేటప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి హెచ్డి డిస్క్ అని ఎస్ ఎస్ఎస్డీ డిస్క్ అని సో సాలి స్టేట్ డిస్క్ అని లేకపోతే హెచ్డి డిస్క్ అనేసి ఉంటుంది సో మనకి హెచ్డి డిస్క్లో అయితే డేటా ట్రాన్స్ఫర్ అనేది స్లోగా ఉంటుంది అది ఎస్ఎస్టీ డిస్క్లో అయితే డేటా ట్రాన్స్ఫర్ అనేది స్పీడ్గా ఉంటుంది సో మనకి ఇటువంటి పెన్ డ్రైవ్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే హెచ్డీడీ డిస్క్ అయితే తక్కువ కాస్ట్ ఉంటుంది ఎస్ఎస్డీ డిస్క్ అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అది ఏడబ్ల్యూస్ త్రీ తీసుకుంటే మనకి అన్నీ కూడా ఎస్ఎస్డి డిస్క్స్ లోనే మనకి డేటా అనేది స్టోర్ చేయడం జరుగుతుంది సో ఇవి మనకి పెన్ డ్రైవ్కి ఎస్ త్రీకి ఉన్న డిఫరెన్స్ కామన్ గా చెప్పుకోవాలంటే మీరు ఒక పెన్ డ్రైవ్ అనేది లేకపోతే మెమరీ కార్డ్ కానీ హార్డ్ డిస్క్ కానీ ఏ విధంగా అయితే ఎక్స్టర్నల్ ఎక్సెస్ ఆఫ్ డేటాను స్టోర్ చేయడానికి యూస్ చేస్తారో ఎస్ త్రీ కూడా సింపుల్ గా అందుకే యూస్ చేయడం అనేది జరుగుతుంది ఇకపోతే ఎస్ త్రీలో మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేది ఉంది ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం తర్వాత వీడియోలో చూద్దాం అయితే ఈ వీడియోలో మనం ఏం చూద్దాం అనంటే అసలు ఈడబ్ల్యూఎస్ ఎస్ త్రీ సర్వీస్ ని ఎట్లా యాక్సెస్ చేయాలి అందులో మనం ఈడబ్ల్యూ మనం ఒక డేటా అనేది అప్లోడ్ చేయాలన్నా లేకపోతే డౌన్లోడ్ చేయాలన్నా మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఏముంటుంది వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి ఇట్లా ఈ త్రీ సింపుల్ థింగ్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అయితే ఇంకెందు ఆలోస్యం ఇప్పుడే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏడబ్ల్యూస్ కన్సోల్లో ఉన్నాం సో ఇక్కడ నుంచి మనం ఈడబ్ల్యూఎస్ ఎస్ త్రీ సర్వీస్కి వెళ్ళాలి అని అంటే మనకి ఎస్ త్రీ అని టైప్ చేస్తే ఎస్ త్రీ రిలేటెడ్ సర్వీసెస్ అన్ని కూడా దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనం ఎస్ త్రీ అనేది సెలెక్ట్ చేసుకుందాం మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్న విధంగా మనకి యాక్చువల్లీ ఏదైనా సర్వీస్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ రీజియన్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ సో ఈ రీజియన్స్ ఏం చెప్తుంది అని అంటే ఏడబ్ల్యూఎస్ లో మనం ఈ డేటా అనేది నార్మల్గా ఎస్ త్రీ అనేది ఎందుకు డేటా అనేది స్టోర్ చేసుకోవడం ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్లౌడ్లో స్టోర్ చేసుకునే దానికి మన డేటా అనేది ఏ కంట్రీలో ఉన్న డేటా సెంటర్లో స్టోర్ అవ్వాలి అనేది ఇక్కడ ఈ రీజియన్స్ అనేది మనకు చెప్తుంది ఇండియన్ రీజియన్స్లో మనం స్టోర్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఇండియా రీజియన్ ఒకటి ఉంటుంది ఏషియా పసిఫిక్ ముంబై ఏపీ ఐఫెన్ సౌత్ ఐఫెన్ వన్ అనేది ముంబై రీజియన్ కోడ్ సో ఇందుట్లో కనుక మనం డేటా అనేది స్టోర్ చేస్తే మనకి ఇది ఏ విధంగా ఉంటుందంటే డేటా అనేది మనం అప్లోడ్ చేసిన డేటా అంతా కూడా ఇక్కడ ముంబై రీజన్లో స్టోర్ అవుతుంది అందు గురించి అని ఇది ఉంటుంది కానీ మనకి ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీ అనేది గ్లోబల్ సర్వీస్ మనకి టూ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి రీజనల్ సర్వీసెస్ అని గ్లోబల్ సర్వీస్ అని సో గ్లోబల్ సర్వీస్కి మనం రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అదే వేరొక సర్వీసెస్ కనుక మనం చూసుకుంటే రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే నా దాంట్లో ఆల్రెడీ కూడా ఒక ఎస్ త్రీ బకెట్ అనేది ఉంది సో నార్మల్గా మనం ఏదైనా డేటా అనేది త్రీలో స్టోర్ అంటే మనం ఇక్కడ ఒక ఫోల్డర్ టైప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి సో అటువంటి ఫోల్డర్ని ఇక్కడ ఈడబ్ల్యూస్ వాడు ఎటువంటి టెక్నాలజీలో పిలుస్తాడు అంటే బకెట్స్ అని పిలుస్తాడు మీరు అప్లోడ్ చేసే ప్రతి ఆబ్జెక్ట్ ప్రతి ఫైల్ని కూడా ఫైల్ అది ఈఎక్సీ ఫైల్ కావచ్చు పిఎన్జి ఫైల్ కావచ్చు జేపీజీ ఫైల్ కావచ్చు ఎంపీ ఫోర్ వీడియో కావచ్చు ఏదైనా కావచ్చు సో దానిని వీళ్ళు ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్స్ అనే టెర్మినాలజీతో పిలుస్తారు సో చూడండి మనకు రూట్లో రూట్ ఫోల్డర్ని ఏమంటారు అని అంటే బకెట్ అని అంటారు అట్లానే అందులోపల ఉన్న ప్రతి ఫైల్ని కూడా ఆబ్జెక్ట్స్ అని అంటారు సో ఇప్పుడు మనం ఈడబ్ల్యూఎస్లో ఎస్ త్రీలో డేటా అనేది స్టోర్ చేయాలి అని అంటే ఒక బకెట్ అనేది క్రియేట్ చేయాలి సో మన బకెట్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలని చూద్దాం సో ఇక్కడ చూడండి మనకి టాప్లో ఆప్షన్ అనేది ఉంది సో క్రియేట్ బకెట్ సో ఇక్కడ మనం ఇటు క్రియేట్ బకెట్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది అవుట్ చేయమని చెప్పేసి మనకి ఒక ఫామ్ అనేది వచ్చింది సో మీరు ఇందులో ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ కూడా చూడొద్దు అన్నిటినీ కూడా ఆప్షనల్గా విడిచిపెట్టండి మనకి ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ఏముంది అని అంటే బకెట్ నేమ్ అనేది మనం ఫిల్ అవుట్ చేయాలి ఇక్కడ మనం చూస్తే బకెట్ నేమ్ ఉంది బకెట్ నేమ్ కింద రీజియన్ ఉంది అంటే మీరు క్రియేట్ చేసే ఈ రూట్ ఫోల్డర్ ఏ రీజియన్లో క్రియేట్ అవ్వాలి అంటే ఈ బకెట్ ఏ రీజియన్లో అయితే క్రియేట్ చేస్తారో ఈ బకెట్లోకి అప్లోడ్ చేసే డేటా కూడా ఆ పర్టికులర్ రీజియన్లో మాత్రమే స్టోర్ అవుతుంది సో అందు గురించి మీరు బకెట్ క్రియేట్ చేసేటప్పుడల్లా ఏ రీజియన్లో క్రియేట్ చేస్తున్నారు అన్నది మనం జాగ్రత్తగా చూడాలి సో ఇందాక మనం చూసుకున్నప్పుడు అక్కడ మనకి టాప్లో రీజన్స్ చూసినప్పుడు గ్లోబల్ అని ఉంది ఎస్త్రీ అనేది గ్లోబల్ కానీ ఒక్కొక్క బకెట్ మనం క్రియేట్ చేసేటప్పుడు రీజన్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ చూడండి నేను వచ్చేసి ముంబై రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు వేరొక రీజన్స్లో ఉంటే ఆ రీజన్స్ని చూస్ చేసుకోండి సో ఇండియన్ రీజియన్ని నేను చూస్ చేసుకుంటున్నాను సేమ్ అట్లానే ఇక్కడ బకెట్ నేమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయాలి సో ఈ బకెట్ నేమ్ ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ కొన్ని ప్రీ రిక్వెజైట్స్ ఉంటాయి అంటే అవి ఏంటి అని అంటే మనం ఏదైనా ఒక బకెట్ క్రియేట్ చేసినప్పుడు ఆ బకెట్ నేమ్ అనేది గ్లోబల్గా యూనిక్గా ఉండాలి ఎస్ త్రీలో ఇప్పుడు చాలామంది కస్టమర్స్ ఉంటారు ఆ కస్టమర్స్ అందరిలో కూడా క్రియేట్ చేయనటువంటి యూజ్ చేయనటువంటి బకెట్ నేమ్ అయితేనే మీకు బకెట్ క్రియేట్ చేయడానికి అలౌ చేస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే నార్మల్లీ మీరు జీమెయిల్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలి జీమెయిల్కి ఒక యూజర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి అక్కడ పర్టికులర్ మీ పర్టికులర్ యూజర్ నేమ్ అనేది ఆల్రెడీ కనుక ఒక జిమెయిల్ ఐడి ఉన్నట్లయితే మిమ్మల్ని అదే జీమెయిల్ ఐడితో ఇంకొక జీమెయిల్ ఐడి క్రియేట్ చేయడానికి ఆ జీమెయిల్ ఫామ్ అనేది అలో చేయదు సేమ్ అదే టెక్నిక్ ఇక్కడ కూడా సో ఇక్కడ బకెట్ నేమ్ ఉంది కదా నేనేం చేస్తానంటే సింపుల్గా ఎస్ త్రీ ఐఫెన్ సింపుల్గా ప్రాక్టికల్ ఐఫెన్ డెమో సో ఇట్లా నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ కనుక ఎస్ త్రీ ఐఫెన్ ప్రాక్టికల్ ఐఫెన్ డెమో అనే బకెట్ నేమ్ ఎవరో కనుక ఇప్పుడు దాకా క్రియేట్ చేయకపోతే ఇది మీ అకౌంట్ అని కాదు మొత్తం ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఏడబ్ల్యూఎస్లో ఇప్పుడు దాకా ఎస్ త్రీ ఐఫెన్ ప్రాక్టికల్ ఐఫ్ అండ్ డెమో అనేది కనుక ఎవరు కూడా క్రియేట్ చేసి ఉండకపోతే అప్పుడు మాత్రమే ఈ బకెట్ అనేది మనకి క్రియేట్ చేయడానికి మనకి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది సో ఒకసారి చూద్దాం సో ఇదే నేమ్తో మనం ఎందుకు వెళ్ళిపోతుంది వేరే ఏ సెట్టింగ్స్ కూడా మీరు ఇప్పుడు చూడొద్దు జస్ట్ డైరెక్ట్గా క్రియేట్ బకెట్ అనేది క్లిక్ చేయండి సో ఇది మీరు క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ఎర్రర్ వచ్చింది అని అంటే ఆ బకెట్ నేమ్తో ఆల్రెడీ వేరొక బకెట్ ఉంది వేరొక యూజర్ సేమ్ నేమ్తో యూజ్ చేస్తున్నారు అని సో ఇప్పుడు నాకు ఆల్రెడీ బకెట్ అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి ఈ బకెట్ ఒకవేళ మీరు ఇదే నేమ్తో ట్రై చేస్తే కనుక సేమ్ ఎస్ త్రీ ఐఫెన్ ప్రాక్టికల్ ఐఫెన్ డెమోతో ట్రై చేస్తే మీకు బకెట్ అనేది క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది అది మీరు ఒకసారి మీ సైడ్ నుంచి కూడా ట్రై చేసి చెక్ చేయండి సో ఒకవేళ మీకు ఎర్ర వచ్చి వేరొక నేమ్తో ఏ నేమ్తో ట్రై చేయాలని తెలియకపోతే సింపుల్గా ఎస్ త్రీ ఐఫెన్ డెమో ఐఫెన్ ప్రాక్టికల్ ఎస్ త్రీ ఐఫెన్ ప్రాక్టికల్ ఐఫెన్ డెమో ఐఫెన్ వన్ అట్లా ఎస్ త్రీ ఐఫెన్ ప్రాక్టికల్ ఐఫెన్ డెమో ఐఫెన్ టూ అట్లా డెమో ఐఫెన్ వన్ డెమో ఐఫెన్ టూ డెమో ఐఫెన్ త్రీ అట్లా మీరు క్రియేట్ చేసేదానికి ట్రై చేయండి బట్ మీ ఓన్ నేమ్తో యూనిక్ నేమ్తో క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఆల్రెడీ నా యూనిక్ నేమ్తో రాకేష్ తానికి అనే దాంతో ఒక బకెట్ అయితే క్రియేట్ చేశాను సో అట్లానే మీ నేమ్స్తో ఆల్రెడీ అవైలబుల్ ఉంటే క్రియేట్ చేసుకోని లేకపోతే దానికి మన జీమెయిల్ అకౌంట్ అయితే ఎక్స్ట్రా వర్డ్స్ నెంబర్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా ఇయర్ చేసి కానీ ఏ విధంగా అయితే ట్రై చేస్తామో సేమ్ అదే విధంగా మీరు ఇక్కడ ట్రై చేయండి సో ఇప్పుడు మనం ఎస్ త్రీ ఐఫ్ అండ్ ప్రాక్టికల్ ఐఫ్ అండ్ డిమోలోకి వెళ్దాం సో ఇదే మనకి బకెట్ అనేది క్రియేట్ అయిపోయింది మీరు ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలన్నా వీడియో అప్లోడ్ చేయాలన్నా డౌన్లోడ్ చేయాలన్నా కూడా సింపుల్గా మీరు ఈ పర్టికులర్ బకెట్లోకి వచ్చి ఈ పర్టికులర్ బకెట్లోకి మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది అయితే మీరు ఈ బకెట్ ఏ రీజన్లో క్రియేట్ అయ్యి అయ్యింది అన్న కన్ఫ్యూజన్లో కనుక ఉన్నట్లయితే మీరు ఇక్కడ సెకండ్ కాలం చూస్తే ఏడబ్లస్ రీజన్ అని ఉంది ఏషియా పసిఫిక్ ముంబై సో ఈ రీజన్లో క్రియేట్ అయ్యింది అదే వేరే ఒక రీజన్లో క్రియేట్ చేసి ఉంటే ఆ రీజన్ నేమ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట సో అట్లానే యాక్సెస్ గురించి మనం తర్వాత చూద్దాం క్రియేషన్ డేట్ ఈ బకెట్ అనేది ఎప్పుడు క్రియేట్ అయింది సో ఫస్ట్ బకెట్ వచ్చి మార్చ్ నైన్త్ని క్రియేట్ అయింది సెకండ్ బకెట్ వచ్చి మార్చ్ ఫోర్త్ అని క్రియేట్ అయింది సో ఏ టైం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇప్పుడు మనం ఇందులోకి ఒక ఫైల్ అనేది సింపుల్గా అప్లోడ్ చేద్దాం సింపుల్గా డౌన్లోడ్ చేసి ఆ టూ యాక్షన్స్ కూడా ఏ విధంగా పర్ఫామ్ చేయాలి అనేసి చూద్దాం ఒకవేళ కనుక మీరు ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలంటే సింపుల్గా మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి అప్లోడ్ అప్లోడ్ ఈ టూ యాక్షన్ బటన్స్లో ఏదైనా మీరు క్లిక్ చేయొచ్చు అట్లా కాకుండా ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో మీరు డేటా అనేది అప్లోడ్ చేయాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ ఫైల్స్ అని ఉంది కదా సింపుల్గా ఈ యాడ్ ఫైల్స్ అనేది చూద్దాం టెస్టింగ్ కాబట్టి సింపుల్గా చూద్దాం సింపుల్గా నా దాంట్లో ఒక డేటా అనే ఈ ఫైల్ని అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను ఈ ఫైల్ చూడండి డేటా డాట్ చేసాం టైప్ కూడా ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది సిక్స్ సిక్స్టీ ఫైవ్ బైక్స్ అనేది ఉంది సో మీరు ఏమీ సెట్టింగ్స్ కూడా చూడొద్దు జస్ట్ ఫైల్ని యాడ్ చేయండి అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసే యాక్షన్ అంతా ఇక్కడ చూపిస్తుంది చిన్న ఫైలే కాబట్టి చాలా ఈజీగా అప్లోడ్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఒక్కసారి ఇది క్లోజ్ చేసి ఇక్కడ చూద్దాం సో ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ ఎస్ త్రీ ప్రాక్టికల్ డిమో అనే బకెట్లో ఉన్నాం ఈ బకెట్లో ఇందాక చూస్తే మనకి ఎంటీగా కనిపించింది ఇప్పుడు డేటా డాట్ జేసేవన్ అనే ఫైల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఈ ఫైల్ కూడా ఎప్పుడు మనకి అప్లోడ్ అయిందనే డేట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది దీని సైజ్ ఎంత అట్లనే స్టోరేజ్ క్లాస్ అనేది ఉంది స్టోరేజ్ క్లాస్ గురించి మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం సో ఇక్కడ చూస్తే మనకి జేసోన్ అనే టైప్ ఉంది సో ఇట్లా మీరు ఏ ఫైల్ అప్లోడ్ చేసినా కూడా ఈ విధంగా ఉంటుంది అదే ఒక ఫోల్డర్ అనేది కూడా క్రియేట్ చేసి క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం బకెట్ అయితే యూనిక్ నేమ్తో ఉండాలి కానీ అక్రాస్ ఏడబ్ల్యూఎస్ త్రీ బకెట్స్లో ఫోల్డర్ నేమ్ అనేది ఏదైనా కూడా ఉండొచ్చు జస్ట్ సింపుల్గా నేను ఏబీసీ అనేది ఒకటి టైప్ చేస్తాను క్రియేట్ ఫోల్డర్ సో ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది ఇందులో కూడా మీరు సింపుల్గా ఏదైనా బకెట్ ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలి అని అంటే ఇక్కడ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ ఒకసారి డేటా అనే ఫైల్ని అప్లోడ్ చేస్తాను సో అప్లోడ్ అయిపోయింది సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం చూడండి ఫస్ట్ ఎస్ త్రీలో ఎస్ త్రీ ఐఫెన్ ప్రాక్టికల్ ఐఫెన్ డెమో అనే బకెట్లో ఉన్నాం అందులో ఏబీసీ అనే ఫోల్డర్లో ఉన్నాం ఇక్కడ మనకి ఫైల్ ఉంది అదే బకెట్లోకి వెళ్ళాలి అని అంటే ఇది బకెట్లో ఒక ఫోల్డర్ ఉంది ఒక ఫైల్ ఉంది సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఫైల్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనే చూద్దాం సింపుల్గా ఎస్ త్రీ ఈ బకెట్లోకి రండి మీకు ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో దాని మీద చెక్ చేయండి డిలీట్ చేయాలంటే ఇది లేదు డౌన్లోడ్ చేయాలంటే మనకి ఇక్కడ యాక్షన్స్లో లో చూస్తే డౌన్లోడ్ ఆప్షన్ అనేది వస్తుంది ఓకే సో ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది ఫైల్లో ఉన్న డేటా అయితే ఈ విధంగా కనపడుతుంది సో చేసే ఉండటాయి ఈ విధంగా ఉందన్నమాట సో ఈ విధంగా మనకి డౌన్లోడ్ అనేది కూడా చేసుకోవచ్చు సో ఈ డౌన్లోడ్ అనేది మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్లో కనిపిస్తుంది సో జేసన్ ఫైల్ మనకి ఇక్కడ కంటెంట్ టైప్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా మనం ఈ ఎస్ త్రీ ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవడం జరిగింది డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసుకోవచ్చు సో రెండు విషయాలు అయితే అర్థమైనాయి కదా మనం ఇందులో ఏమేమి చేసామనంటే ఫస్ట్ వన్ వచ్చేసి బకెట్ క్రియేట్ చేసాం సెకండ్ వన్ వచ్చేసి ఒక ఫైల్ని ఇందులోకి అప్లోడ్ చేసాం థర్డ్ వన్ వచ్చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం ఆ ఫోల్డర్లో ఒక ఫైల్ అప్లోడ్ చేసాం ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆ ఫైల్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని చూసాం సో ఇట్లా త్రీ సింపుల్ యాక్షన్స్ని మనం చూసాం కదా సో ఇందుట్లోనే మనం ఎస్ త్రీ అడ్వాన్స్డ్ యాక్షన్స్ అనేవి చాలా ఉంటాయి సో ఎస్ త్రీ అడ్వాన్స్డ్ అనేది మనం అప్కమింగ్ వీడియోస్లో ఏ విధంగా చేయాలని చూద్దాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో దిస్ ఇస్ రాకేష్ దానికి సైనింగ్ ఆఫ్ సేవ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో